वाजपेयी गारु परम उपदेशिनटुवंटि रोजु वारिकि मनं निवाळुलु घनमैनटुवंटि निवाळुलु आंध्र प्रदेश भारतीय जनता पार्टी अर्पिस्तुंदि। वाजपेयी गारु ई देशंलो అనేక రకాలైనటువంటి నిర్మాణాత్మకమైన స్ట్రక్చరల్ చేంజెస్ ని దేశంలో తీసుకొచ్చినటువంటి పితామహులు, సర్వస్పర్శి సర్వవ్యాప్తి, వారు అధికారంలోకి రాగానే భారతదేశంలో చిట్టచివర వర్గాలు ఈరోజు ప్రధానమంత్రిని గమనించి ఆ మహిళని భారతదేశానికి రాష్ట్రపతి చేశారు శ్రీమతి ముర్ముని। వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన నాటికి భారతదేశంలో ఎస్టీస్కి ప్రత్యేక కమిషన్ లేదు, భారతదేశంలో एसटीस की मंत्रिवर्ग स्थान अंशा वो प्रारंभ फाइनेंस कॉर्पोरेशन अटे समाज में अट्टड़ वर्ग सबका साथ सबका विकास अने ध्येयानी अने आलोचने निर्माण से वाजपेयी गारु సమాజంలో ఇంకా టచ్ చేయవలసిన స్పృశించవలసినటువంటి వర్గాలు ఏమన్నా ఉన్నాయా అనే ఆలోచనలో అగ్రగణ్యులు వాజ్పేయి గారు। గాంధీ మహాత్ముడు మలమూత్రాల్ని ఆ వర్గం చేత మనం పెద్ద కాలం తీయిస్తాం అని వారు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉండేవారు। నెహ్రూ గారిని ఏదైతే అహ్మదాబాద్లో గాంధీ గ్రామ్ ఆశ్రమం ఉందో వారి చేత మలమూత్రాలని ఆశ్రమంలో క్లీన్ చేయించడం అలవాటు చేయించారు। వాజ్పేయి గారు రాగానే కర్మచారి కమిషన్ ఏర్పాటు చేసి వారందరూ ఆయన ఆ కర్మచారి కమిషన్ కి పూర్తిగా నిధులిచ్చి ఆ నిధుల ద్వారా ఎవరైతే ఆ వృత్తి మీద ఆధారపడి ఉంటున్నారో కర్మచారిస్ బాకీ వృత్తి మీద ఆధారపడి ఉన్నారో వారు అప్పటి వరకు లెటర్స్ అన్నీ కూడా మాన్యువల్ గా క్లీన్ చేసే విధానం ఉండేది। కానీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత కమిషన్ ఏర్పాటు చేసి 5 లక్షల రూపాయలు బ్యాంకు ప్రమేయం లేకుండా 2.5 లక్షల రూపాయలు సబ్సిడీ 2.5 లక్షల రూపాయలు రుణాన్ని కర్మచారి కమిషన్ ద్వారా ఇచ్చి భారతదేశవ్యాప్తంగా ఇవాళ మీరు సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేయబడినటువంటి వెహికల్స్ ఒక సెప్టిక్ ట్యాంక్ ని అర్ధ గంట 45 నిమిషాల్లో క్లీన్ చేసేటువంటి వారు ఏ మాత్రం కూడా అదివరకు ఈ విధంగా సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసేవారు అంటే సమాజంలో ఏ వర్గాలు వాజ్పేయి గారు నదుల అనుసంధానం గురించి ఆలోచించారు। కంట్రీ ఇన్ 4 వేస్ 4 చతుర్భుజాలను ఏర్పాటు చేశారు 50,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాజ్పేయి గారు 50,000 కోట్లు అనే వేళ ప్రశ్నించారు। ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు 3 లక్షల కోట్ల రూపాయలతో రోడ్లు వేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే వాజ్పేయి గారి దేశాలి ధైర్యం ప్లానింగ్ అందుకే నిన్న వాజ్పేయి గారి గురించి వారి విజ్ఞాన్ భారతదేశంలో విజ్ఞాన్ ఆ విజ్ఞానమే మనకి శక్తి భారతదేశానికి ఆ విజ్ఞానం ద్వారానే భారతదేశాన్ని శక్తివంతం చేయొచ్చు ఆయన ఆలోచన ఈవేళ 50,000 కోట్ల ఆ రోజు ఎలా వస్తాయనేటువంటి ఆలోచన నుంచి
ఇవాళ ముప్పై వేల కోట్లు ఒక కంపెనీ భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. ఫోర్ వేస్ అనేవి వేళ ఆనాడు ఉన్నటువంటి రోజుల్లో అది ఢిల్లీ ముంబై, అది ఢిల్లీ అహ్మదాబాద్, కలకత్తా నుంచి మెడ్రాస్ ఇవాళ కాదు. ఇవాళ ఫోర్ వేస్ అనేవి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. బద్వేలు రెండు ఫోర్ వేస్ ఉన్నాయి, ఆత్మకూరులో రెండు ఫోర్ వేస్ ఉన్నాయి, ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాలకు కూడా ఇవాళ ఫోర్ వేస్ కలుపుతాను అని మన పార్లమెంట్లో నితిన్ గడ్కరీ గారు చెప్పారు. ఎక్కడ ఒక్క రూపాయి లూట్ లేదు. మీ ఎంపీలందరూ కూడా మీ యొక్క ఏరియాల్లో ఫోర్ వేస్ గురించి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇదేం చిన్న విషయం కాదు, ఇదేం చిన్న మార్పు కాదు. ఆయన విజ్ఞానం అన్నారంటే ఈ దేశంలో ప్రక్రాన్ టెస్ట్ చేస్తే ప్రపంచ దేశాల్లో భారతీయులందరూ కూడా ఒక్కసారి తల పైకి ఎత్తుకునేలాగా అమెరికా కన్ను గప్పి ప్రక్రాన్ టెస్ట్ చేస్తే ఆవిడ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆయనకి అడ్వైజర్గా ఉండి ప్రక్రాన్ టెస్ట్ చేస్తే ప్రపంచ దేశాలు నివ్విడిపోయాయి. అన్ని అంశాల్లో కూడా భారతదేశం ఈ రాష్ట్రానికి తోడుగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని బంగారు ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ముందు కొడతామని వారి యొక్క ప్రాతిపదికల మూలంగా, వారి విజ్ఞానం మూలంగా ఈ ఆలోచనలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో నిర్మాణం జరిగినాయని మీ అందరికి కూడా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.